ఇంకా ఇదెందుకు బే బొక్క మన కాలేజ్ అయిపోయిందా అరే అవునరా మన కాలేజ్ అయిపోయింది అప్పుడే కాలేజ్ అయిపోయిందా 4 ఇయర్స్ ఏంద్రా ఒక్క అమ్మాయిని కూడా పట్టాయించలేదురా నేను అరే నీకేంద్రా మీ మమ్మీ డాడీ యుఎస్లో ఉంటారు నువ్వు కూడా మళ్ళీ చెక్కేస్తావు యుఎస్కి ఆహా మనవాడు ఇంకా ఫారెన్ పిల్లని పట్టాయిస్తలేట అరే నాకు ఫారెన్ అమ్మాయి వద్దురా మంచి ఇండియన్ అమ్మాయి కావాలరా అరే పిచ్చోడా ఇస్కి అయినా అమ్మాయినా ఫారెనే బెస్ట్ రా రే నాకు ఒక మంచి తెలుగింట ఆడపడుచు కట్టుబొట్టు కట్టుబొట్టు పాపిడి బొట్టు అలాంటి అమ్మాయి కావాలరా అన్న అన్న అట్లాంటి అమ్మాయిలు డైనోసార్లతోనే అంతరించిపోయే హే చూస్తే దొరుకుతారా సర్లే చూద్దాం ఏయ్ ఆ నాలుగేళ్ళు ఏం పీకింది ఇప్పుడేం పీకుతాడు అయినా ఏదో యాప్ ఉంటుంది కదరా డంబుల్ అని జెడ్పిహెచ్ఎస్ అది డంబుల్ కాదు ఫంబుల్ ఫంబుల్ ఈ యాప్ సేఫ్ ఏనారా నా బేబీని కూడా ఫస్ట్ టైం అక్కడే చూసా అయితే యాప్ సేఫ్ కాదు అరే ఈ యాప్లో మంచి అమ్మాయిలు ఉంటారంటావా నా బేబీ మీద నీకు నమ్మకం లేదారా చూడు ఎంత పద్ధతిగా ఉండేదో అమ్మని అవునా ఓకే రేయ్ ఇవంతా కామన్ రా నీకు బంతిపూలు లాంటి అమ్మాయి దొరుకుతారు మరి మీరేమంటారు నువ్వన్నీ మాకు వదిలేరా మేము చూసుకుంటాం అవన్నీ కాదురా మేము నీవి కొన్ని ఫొటోస్ తీసుకోవాలి పదా ఫొటోస్ ఎందుకురా మోసుకొని చెప్పించేయా ఏంటి 6 మ్యాచెస్ వచ్చాయా రే రిషి రే రిషి 6 మ్యాచ్లు వచ్చారా టెన్షన్ గా ఉందిరా అవన్నీ నాకు తెలుసురా ఆల్రెడీ అమ్మాయిలు అందరూ సెట్ చేశా ఇక మండే టు సాటర్డే నీ డేట్లన్నీ ఫిక్స్ ఇక్కడ డేటా చూసుకోమని సరే బాయ్ బాగుందేంటి అబ్బా విజువల్స్ ఎంత బాగున్నాయి హాయ్ హాయ్ అండి ఏమైనా ఆర్డర్ చేయమంటారా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మ్యామ్ ఏటి దిలుగుంది ఏటి ఏట్ కనిపించట్లేదు ఒక్క నిమిషం ఆగు జోడలు ఎట్టుకుంటాను అమ్మో పైన పట్టారం లోన్ లోటారం అనుకుంటా ఏట్రా ఇది Ma'am, julienne cut potatoes blanched in hot water, deep fried twice in premium oil, then sprinkled with generous amount of salt and other herbs which gives them a crispy texture outside and leaves them with a soft and fluffy inside. ఏదో ఒకటి పట్ర Yes, ma'am. Here's your order. తీసుకో ఏ పిన్ దుంపలు ఇంత చెప్పవా మ్యామ్ ఇట్స్ అ కామన్ డిష్ మ్యామ్ ఇట్స్ అ బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఎవరమంది రాజమండ్రి రాజమండ్రికి ఎందుకు రాయింత ఇంగ్లీష్ మ్యామ్ ఇట్స్ అ కస్టమర్ పాలసీ వి షుడ్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఏ సమన ఏ రీసెర్చ్ నడి ఎలా గుంటడికి ఇన్నని సైకిల్ లేవు నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి ఏడున్నది ఏడున్నర కార్తీక దీపం సీరియల్ చూడాలి కార్తీక దీపమా దాని తర్వాత బ్యాగ్ తిని తొంగిపోవాలి కార్తీక దీపం ఏంట్రా ఓ అమ్మ ఏడున్నర అయిపోనది నేను వెళ్ళాలి డాక్టర్ బాబు ఏడు ఏటో మా వంటలో 66 అనుకుంటే నేను పిచ్చిది కార్తీక దీపం ఏంటి ఈ వంటలు చేసుకునే దానికి వంటలకి ఇష్టమేమో బైరగుంటుడా వాట్
హాయ్ అండి. కొంచెం సింగేమో. ఏం చేస్తుంటారు మీరు? ఇవ్వలేడు కదా. వింతకుంది. Good morning, ma'am. Good morning, sir. Would you like to order something? నమస్తే అండి. ఎక్స్క్యూజ్ మీ, ఇవాళ నాకు డేట్ ఉందండి. ఆ అమ్మాయి ఆన్ ద వే, మీరు అక్కడ కూర్చుంటారా? మీరు వివేకే కదా? అవునండి. నేనేనండి వైశాలి. ఏంటి అమ్మాయి ఇలా రెడీ వచ్చింది? అవును, ఇది డేట్ కదా, పెళ్లి చూపులకి రెడీ అన్నట్టు వచ్చారు. అంటే మంచిగా రెడీ అయ్యి వస్తే మంచిగా అనిపిస్తుందని. ఓ, చాలా పద్ధతిగా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. అవును, ఏం చేస్తుంటారండి? పొద్దున్నే 6 లేస్తానండి. స్నానం పూజ అయ్యాక ఇంటి పని వంట పని అన్నీ చేసుకుని రాత్రి 8:30-9 పడుకుని పోతానండి. లైఫ్లో అంటే ఇంకా పెళ్లి చేసేసుకోవడమే అండి. పిల్ల అప్పుడే పెళ్ళి ఏంటండి? అంటే పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ లాగా ఉండడం అంటే ఇష్టం అండి. అవును, మీ ప్లాన్స్ ఏంటండి? అది స్టడీస్ అయిపోయండి, యుఎస్ వెళ్ళి మాస్టర్స్ చేసుకోవాలి. అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. అబ్బా, మీరు కేక్ అండి. అంటే మనకి పెళ్ళయ్యాక మనం కూడా యుఎస్ వెళ్ళిపోతామా? అత్తయ్య గారు మావయ్య గారు కూడా అక్కడే ఉంటారా? ఉంటారు, అక్కడే ఉంటారు. పెళ్ళేంటి? ఛీ, పొండి. ఏంటండి? ఇప్పటికే ఇంట్లో పెళ్ళికి లేట్ అయిందంటున్నారు. మరి మీరు ఇంట్లో వచ్చి మాట్లాడితే సెట్ అండి. సెట్టా? ఓకే, ఇంట్లో మాట్లాడాలా? ఓకే, అయిపోద్దండి, అయిపోద్ది. రేపు వచ్చి ఎల్లుండి మాట్లాడేస్తాండి మీ ఇంట్లో, ఓకేనా? నిజంగానా? నిజం. రేపు పొద్దున్న వచ్చి ఎల్లుండి పొద్దున్న కల మాట్లాడేస్తాను. అది ఇప్పుడు నాకు పని ఉందండి, నేను వెళ్తా మరి, ఓకేనా? వెళ్తా అనకూడదండి, వెళ్ళొస్తాను అనాలి. సరే అండి, మీకు బోల్డ్ పనులుంటాయి, బాయ్ అండి. ఓకే అండి, చాలా పనులున్నాయి, నేను వెళ్ళొస్తా అండి. ఓకే అండి, బాయ్ అండి. ఈ అమ్మాయి ఫోటోలోనే ఎంత అందంగా ఉంటుంది. చెక్ చేసుకో. హాయ్ వివేక్. హాయ్ మాన్వి. హౌ ఆర్ యు? నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? నేను ఎలా ఉన్నాను నువ్వే చెప్పు. ఆకాశ వీధుల్లో అందాల జాబిలో ఉన్నావు. వావ్, చాలా బాగా చెప్పావు. అవును, నువ్వేం చేస్తూ ఉంటావు? ఏంటి, నేనేం చేస్తానో తెలీదా? నువ్వు నిజంగానే నన్ను ఇది అడుగుతున్నావా? ఎందుకు? I'm an influencer. అవునా? దేంట్లో? ఇన్స్టాగ్రామ్లో. నాకు 10,000 ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటా. మనం కూడా చేద్దామా? అప్పుడే రీల్స్ అంటుంది, నెక్స్ట్ పెళ్ళంటుందేమో.
చేద్దాం చేద్దాం. అయితే ఆగు, నీకు నా రీల్స్ చూపిస్తా. హలో సాయ్. చెప్పు. గుడికి వెళ్దామా? ఏ గుడికి? మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా. పద పద. చాలా బాగా వచ్చింది కదా. ఒక ఐడియా, నువ్వు ఈ రీల్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకొని నన్ను ట్యాగ్ చేయి, నీకు కూడా ఫాలోవర్స్ పెరుగుతారు. ఇక్కడ నెట్ లేదు, బయటికి వెళ్ళి ఫాస్ట్గా అప్లోడ్ చేసానా? హాహా, నైస్ ఐడియా, వెళ్ళి జల్దీరా. ఓకేనా? ఓకే. అమ్మా, తప్పించుకున్నారా? ఇంకెళ్ళిపోతా, హైదరాబాద్ మోడల్ అనుకుంటా. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సో ప్రిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ యూ లుక్ గ్రేట్. థ్యాంక్ యూ అండి. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? అది బీటెక్ అయిపోయిందండి, మాస్టర్స్కి యుఎస్ వెళ్తున్నా, ఇంకా జాబ్ అలా ప్లాన్ చేసుకున్నా. దట్స్ యాక్చువల్లీ నైస్. ఐ లైక్ పీపుల్ హూ ఆర్ ప్రీ ప్లాన్డ్. థ్యాంక్స్ అండి. మరి మీ ప్లాన్ ఏంటి? హౌ ఇస్ ఎవ్రీథింగ్ విత్ యూ? అంతా మంచిగా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తానండి? మొన్ననే బ్రేకప్ అయింది. అయ్యా. ఎందుకు అంటే ఇంక నీకు నాకు సెట్ అవ్వదంట. అలా ఎలా సెట్ అవ్వకుండా ఉంటుందండి? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అసలు తనే జీవితం అనుకొని బతికాను. ఇప్పుడు సడన్గా నీకు నాకు సెట్ అవ్వదంట. అసలు ఏమేం చేయలేదు వాడి కోసం. వాడికి చికెన్ బిర్యానీ ఇష్టం అంటే నేను బ్రాహ్మణ్ అయ్యుండి కూడా యూట్యూబ్ లో చికెన్ బిర్యానీ నేర్చుకొని మరీ పెట్టాను. గ్రేట్ అండి. మొన్నటికి మొన్న వాచ్ లేదు, టైం తెలియట్లేదు అంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా సేవ్ చేసుకొని ఇస్తే వాడు అదే వాచ్ వేసుకొని బ్రేకప్ చెప్పాడండి. అబ్బా, ఏడోకండి ప్లీజ్. మీకు అర్థం అవ్వట్లేదండి. అసలు షీఈస్ జస్ట్ ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడే కట్ చేయాల్సి ఉండే. అసలు నాదే తప్పు. ఏడోకండి. అసలు ఇంతలా ప్రేమించా వాడిని. గుడ్ మార్నింగ్ సార్, వాట్ వుడ్ యు లైక్ టు ఆర్డర్? మ్యామ్, వాట్ వుడ్ యు లైక్ టు ఆర్డర్? తీసుకుందాం. ఒక లెమనేడ్ అండ్ ఒక వైట్ సాస్ పాస్తా. వాడు కూడా అదే తింటాడండి. మొన్ననే వైట్ సాస్ పాస్తా తిన్నాడు, దుబ్బి తిన్నాడు. అసలు ఆ ఫోక్ తోటే పొడిచేసా వాడిని. వాడు లేకుండా ఉండలేకపోతున్నానండి. ఏడవకండి ప్లీజ్. ఏడవకండి. సార్ చెప్పండి సార్. ఏ, నీకేంటి సార్ చెప్పాలి? వైట్ సాస్ పాస్తా తెమ్మని చెప్పా కదా. ప్లీజ్ తెండి. సార్ మెను సార్. ఏడవకండి ప్లీజ్. ఏడవకండి ప్లీజ్. అయ్యో, మీకు అర్థమవుతుంది కదా. నాకు అర్థమవుతుందండి, నాకు అర్థమవుతుంది. ఏడవకండి ప్లీజ్. ఏడవకండి.
ఓకే అండి, నేను వెళ్తాను. మీరు ఏడవకండి, మీరు ఏడవకండి, ప్లీజ్ ఏడవకండి, ప్లీజ్ ప్లీజ్ టిష్యూ, నేను వెళ్తా అండి. వాడు లేకుండా ఉండలేకపోతున్నానండి. ఉండకండి, మీకు అర్థమవుతుంది కదా. Good evening, ma'am. Good evening, sir. What would you like to order? I'd like to have a thin veg crisp extravaganza with extra cheese and maybe jalapenos and bell peppers on top, and also slight touch of tomatoes, and alongside get me a chili cheese toast with extra sauce and exactly 2 sprinkles of oregano and chili flakes. And I'm also on these detox diets, so can you get me a peach iced lemon tea, okay? Yes, ma'am. And for you, sir? Excuse me, sir, your order. Same repeat. Thank you, sir. Thank you, ma'am. So, tell me, what do you do? I'm a very hardworking individual. I'm a fashion blogger. Oh, wow. You know these stone jeans? Were literally created by me. Setting trends with these Gen Z is like so hard, man. By the way, who's your favorite artist? NTR. I love Selena Gomez. I actually feel her pain, you know. I mean, I'll be over the entire Hailey Bieber gossips. I mean, I'm not the one to gossips and all, but oh my god. Can you believe she actually reached out for help? Who does that, man? Anyways, why aren't you talking anything? Such a sweet, shy guy you are. Oh, so tell me, what is your dream life like? I am a small town girl with big aspirations. I want to take fashion to another level. Maybe start my own empire like Sabyasachi or Manish Malhotra and save environment to make thrift stores and all. Oh my god, I'm actually like super duper late. I have another date in Hyatt Palace. Wait, what do you think? Which angle do I look good from? Left or right? It was so great talking with you. We should talk more often. It was really great talking to you. But you know what? Should really talk more. Bye, Baba. అరే ఏంట్రా ఇది, హైదరాబాద్ అమ్మాయిలకి ఏమైందిరా? ఒక్కత్తి కూడా సరిగ్గా లేదేంట్రా? అరే పద్ధతిగా చూస్తే ఒక్క అమ్మాయి లేదురా, అన్ని పైన పట్టడమే. అదేంటి ఫోటోలో బాగానే ఉన్నారుగా. ఒక తీ ఎంత బాగుంది పైనుంచి రీల్స్ వేద్దామంటదేంట్రా వచ్చి. ఇంకో తీ ఎంత బాగుంది, ఎంత పాషుగా ఉంది, వస్తే ఏటండే అంటదేంట్రా. వద్దురా, నాకు అమ్మాయి వద్దు, లైఫ్ లో ఏమద్దు. నీ అమ్మ ఒక్కొక్కటి ఒకటి వచ్చిందిరా, మాట్లాడుతున్నాయి హాయ్ కూడా చెప్పలేదు. నేను చంపేండి రా నన్ను, నీ అమ్మ చంపేండి. నువ్వే సెలెక్ట్ చేసావు వెదవా. అరే వద్దురా, ఏ నేను ఇంకా నేను యుఎస్ వెళ్ళిపోతారా? యుఎస్కి వెళ్ళి ఏ నైజీరియాను, ఆఫ్రికాను, అమెరికాను ఎవరినో ఒకరిని పట్టుకుంటారా? నాకు ఇండియానే వద్దు. లక్షణంగా ఉంది. వద్దు వివేక్. ఈ అమ్మాయి ఎవరో బాగున్నట్టుంది. బ్లడి వీక్నెస్. వద్దు ఒకటేగా, వద్దు 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 వద్దు. ఏంటండి ముందే వచ్చారా మీరు? ముందేంటి, టైంకే వచ్చా కదా. మీరే
లేట్ వచ్చారు. అమ్మాయిల టైం కూడా వస్తారన్నమాట. అంటే ఏంటి, అమ్మాయిల టైంకి వస్తే మన క్రైమా? అలా ఏం కాదండి, డోంట్ టేక్ మీ ఇన్ రాంగ్ వే. సచ్ మేల్ షావనిజం. అంతంత పెద్ద పదాలు ఎందుకండి, నేను మంచివాణ్ణి. ఏమైనా తింటారా? అంటే మీరు అడిగితే నేను తినాలా? ఆల్ గైస్ ఆర్ లైక్ దిస్, రేసిజం, సెక్సిజం, బ్లడీ నెపోటిజం. నెపోటిజమా? ఎక్స్క్యూజ్ మీ. Yes, ma'am. What would you like to order? చూసావా, మీ అబ్బాయిలందరూ ఇంతే. నువ్వేం కావాలో అడిగి, వాడేం కావాలో అడిగి, మేమేం సొంతంగా చేయలేమనుకుంటున్నావా? అమ్మాయిలంటే అబ్బాయిలపైన డిపెండ్ అవ్వాల్సిందేనా? అండ్ యూ గో గెట్ మీ అ బర్గర్. Yes, ma'am. అవును, మీరేం చేస్తుంటారండి? మీలాంటి అబ్బాయిలపైన డిపెండ్ అవ్వకుండా ఉంటా. ఓకే మ్యామ్. ఐ ఆస్క్ ఫర్ బర్గర్, నాట్ దిస్. జస్ట్ గో గెట్ ద బిల్. పర్లేదండి, నేను తాగుతాను. పర్లేదేంటి, అమ్మాయిలు ఎప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిందేనా? మీ అబ్బాయిలు అందరు ఇంతే, ఎప్పుడు మేము అడ్జస్ట్ అవ్వాలి? కర్రీలో అన్నా ఎందులో అన్నా అంతే. సర్ బిల్ సర్. వాట్ డు యు థింక్ ఆఫ్ us? యూ థింక్ గర్ల్స్ కాంట్ పే ద బిల్? ఏంటిది, ఎక్కడికి వెళ్ళినా ఇంతేనా? మీ అబ్బాయిలు ఎక్కడైనా డామినేట్ చేస్తూనే ఉంటారా? నువ్వు ఇంకొక్క నిమిషం నా ముందు కనిపించావనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. జస్ట్ గెట్ లాస్ట్. చెప్పేది విన. ఐ సెడ్ గెట్ లాస్ట్. కూల్ కూల్ అండి. అమ్మో, ఎవరితోనో చంపేసేలా ఉంది. అమ్మో, ఇక్కడ అమ్మాయిలు. అమ్మో, నాన్నకు కాల్ చేద్దాం. హలో నాన్న, నేను యుఎస్ వచ్చేస్తా, ఇండియాలో ఉండని టికెట్లు బుక్ చేయి. అబ్బా చెప్పించేయి, నేను వచ్చేస్తా. ఫస్ట్ టికెట్లు బుక్ చేయి నువ్వు. అబ్బా నేను వచ్చాక చెప్తాలే, టికెట్లు బుక్ చేయన్నా కదా. ఓకే ఓకే. అదే సౌండ్, అదే ట్యూన్, అదే రిధము, అదే వైబ్రేషను, అదే వీక్నెస్. వివేక్, వద్దు వద్దు వద్దు. అమ్మో, మళ్ళీ వచ్చిందేంటి మెసేజ్? చూద్దామా. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ఈ అమ్మాయి అంటే ఎంత బాగుంది. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తారా అండి, పోతే పోనివ్వండి. ఇంట్రెస్ట్ పోయింది,